దేని గురించి? ఇగో ఇద్దరు ఫ్యామిలీలు ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు. యాక్షన్ మూవీయా? యాక్షన్ మూవీయా? యాక్షన్ మూవీ కాదురా భయ్, ఫ్యామిలీ ఫిల్మ్. మళ్ళీ కొట్టుకుంటారా? కొట్టుకుంటారు. మరి తిట్టుకుంటారా? తిట్టుకుంటారు. అట్లా మళ్ళీ వాళ్ళ ఇద్దరికి పిల్లలు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటారు. ఇక అర్థమైపోయింది నాకు, అదే అంకుల్ అదే ఆంటీ అదే పిన్న అదే బాబాయ్, ఫుల్ సోషల్ డ్రామా. సో ఫ్యామిలీ, లవ్, యూత్, సెంటిమెంట్, ఎంటర్టైనింగ్, మాస్, కమర్షియల్, ఫ్యాంటసీ కూడా చేసేసేయండి. ఫ్యాంటసీ కూడా చేసేసేయండి. నాగశ్వనే కదా మన ప్రొడ్యూసర్. అవును. ఏ మూవీలో డిలీటెడ్ సీన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసేసేయండి. సరిపోయింది. హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? క్లోజ్ చేసేసేయండి, అయిపోతుంది అది కూడా. ఎందుకు అట్లా అట్లా చెప్పి ప్రమోషన్ చేయొచ్చు? అంత ఫ్యాంటసీ నడుస్తుంది ఇప్పుడు. విరూపాక్ష చూడలేమన్నా? ఇప్పుడు ఐడియా రాలేదు. నువ్వు ముందు తగలలేదు. ముందు చెప్పాలి, నా దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి ఐడియా. నా దగ్గర తెలుసా మీకు? అట్లా ఉంటుంది మనతో. ఇప్పుడు పోయి ఎత్తుక్కుంటే ఎడిటింగ్ రూమ్ లో ఏమేమి ఉన్నాయి? మీకు చాలా కంఫర్టబుల్ కదా మాల్వికా గారు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు? అవునండి. మీ ప్రీవియస్ మూవీస్ చూసినా నేను. అవును. ఓ మీరు కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారు. మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యి తర్వాత మీకు చదువు వచ్చి రాక తర్వాత కాలేజీలో పిల్లగాడు తగిలి మళ్ళీ మీరు ప్రాణం నడిపి కాసేపు మీ ఇంట్లో వద్దని కాసేపు వాళ్ళ ఇంట్లో వద్దని ఇంకొంచెం సేపు మళ్ళీ మీరు రెండు పాటలు పాడి మళ్ళీ మీకు జాబ్ వచ్చి మీరు టీ షర్ట్ల నుంచి హీరో ఫార్మల్స్ వచ్చి మీరు మొదలు పెడితే అది ఆ ఊరవతల వరకు పోతుంది. సో బేసిక్గా మిమ్మల్ని నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు? బాబాయ్ నిన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు? అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వేం చేస్తున్నావు? నేనా? నేను ప్యూర్లీ హీరో అవ్వాలని సోకోవాలి చేస్తున్నా సినిమాలు. నేను సేమ్ సేమ్ కదా సేమ్ మనం క్లారిటీ ఉంటాం బ్రో. మోడల్ మనము బ్యాగేజ్ ఎమోషనల్ లగేజ్ ఏముండదు మనకి. సోక్ ఎక్కువ. ఓకేనా? కొట్టండి. ఈ సాంగ్ రీమిక్స్ చేయాలి కదా. సి ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఒక మూవీ మూవీ అంటే ఏంటి కదా, ఆర్టిస్టిక్ వర్క్ అది. చాలు ఊరికే అర్ధరాత్రి ఐస్ క్రీమ్ మాడి కాడ కొట్టుకున్నట్టు కాదు. మ్యూజిక్ కొట్టడం అంటే అది వేరే డిస్కషన్. ఏ మూవీకైనా కానీ మనం ఒక మ్యూజిక్ కొడుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మీరు చెప్పండి? స్టోరీ. స్టోరీ మీరు చెప్పండి. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ. మీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ నాకు అసలు తెలియదు. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అన్న క్యారెక్టరైజేషన్. క్యారెక్టర్ నా దృష్టిలో ఏ మూవీకైనా ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది తెలుసా? పేమెంట్. పేమెంట్ కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అవునా? పేమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆకలి నుంచి తలకైనా వస్తుంది మ్యూజిక్ రాదు. పేమెంట్ విత్ జిఎస్టీ అంటావు? పేమెంట్ విత్ జిఎస్టీ కొట్టండి. మాల్విక గారు ఇప్పుడు ఈ మూవీలో అన్లైక్ యువర్ ప్రీవియస్ మూవీ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ ఉండబోతోంది? నా ప్రీవియస్ ఇంటెన్స్ డ్రామాటిక్ వర్క్ డిజిటల్ చూస్తే మీరు మీకు అర్థమవుతుంది. సో వెరీ సీరియస్ మూవీ అది. డీజే టిల్లువా? ఎవడి సొల్లుగాడు? అట్లానే మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమా? నా క్యారెక్టర్ దీంట్లో కొంచెం టైప్ ఏ, ఆర్గనైజ్డ్ టైప్ ఏ, టైప్ ఏ పర్సనాలిటీ, కొంచెం కంట్రోలింగ్. ఇక్కడ స్టార్ట్ చేసిరా ఇవన్నీ టైప్ ఏ టైప్ ఏ. అది ఎక్కడ చెప్పొద్దని చెప్పి నా పిల్లలకు కదే అవుతుంది మరి. కాదు బాబాయ్, టైప్ ఏ ఏంటి బాబాయ్? బిగినర్స్ మిస్టేక్స్. ఇవన్నీ టైప్ బి ఏమిటి బాబాయ్? ఇదంతా బ్లడ్ గ్రూప్ లాగా. ఇదంతా బిగినర్స్ మిస్టేక్. మనం చేస్తున్నట్టున్నారు బిగినర్స్ మిస్టేక్. మీ క్యారెక్టర్ టైప్ ఏ. టైప్ ఏ అంటే ఒక డామినేటింగ్, కంట్రోలింగ్. అదా, దట్స్ ది ఓన్లీ టైప్. అది ఓన్లీ టైప్. అది అంటే అమ్మాయిలందరూ అదే టైప్ అంటావు అని నేను అనలే. ఓకే. సో వెరీ డామినేటింగ్, కంట్రోలింగ్. మీ ట్రైలర్ చూసాను నేను. అందరినీ ప్రిన్సిపల్ లాగా చేస్తున్నారు మీరు. క్లాస్ బీక్తున్నారు అందరికి. కొంచెం మైజర్లీ. మైజర్లీ తెలుగులో మైజర్లీ ఏంటది? అంటే పినాష్. కంజూస్. ఏం కావాలి? కొత్త డ్రెస్? yes. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ఏం కొన్నా నీ పెళ్లి బడ్జెట్ లోంచి కట్. కంజూస్ తెలుగులో. తెలుగులో తెలుగులో కంజూస్. ఏ మన హైదరాబాద్ తెలుగు. సో వెరీ మైజర్లీ, కంజూస్. ఓకే, ఎందుకు అట్లా ఎప్పటి నుంచి? బ్యాక్ స్టోరీ. బ్యాక్ స్టోరీ అంటే చిన్నప్పుడు పాలు సరిగా పట్టలే ఆమెకు, తక్కువ పట్టిన అప్పటి నుంచి. హెయిర్ స్టైల్ మంచిగా ఉంది. నీ ఐస్ కూడా బాగుంది. నీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? మన క్యారెక్టర్ చిల్. చిల్లా? చిల్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. సరదాగా ఉంటుండే. సరదాగా చిల్ నవ్వుతూ నవ్విస్తూ లైక్ యూ. బేసిక్ టైప్ ఏ కాదు.
టైపే కాదు ఇది వేరే టైప్ వేరే టైప్ వేరే టైప్ ఇది వేరే మన టైప్ ఇది అదంతో టైప్ అవును అదో టైప్ క్యారెక్టర్ సో బాయ్స్ విల్ బి బాయ్స్ అనే కైండ్ ఆఫ్ రోల్ ఇది ఆ ఇంచుమించు ట్రైలర్ లో చూశారు దేర్ వాస్ వన్ డైలాగ్ దట్ యు సెడ్ దట్ వాస్ రియల్లీ నైస్ వేర్ ఐ ఫెల్ట్ ప్రాబ్లీ అది ఏదో లాస్ట్ కి వస్తాయో అనిపించింది నాకు దట్ నేను ఇంతే నాకు చదువు రాదు నాకు గోల్స్ లేవు నాకు ఇది లేదు అని నేను చదువులో యావరేజ్ ఆటలు యావరేజ్ బేసిక్ లైఫ్ లో యావరేజ్ సో ఐఎమ్ షూర్ ఇట్స్ క్వైట్ అ జర్నీ టు అరైవ్ టు దట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ కైనా సతాయిస్తుంది కదా నేను చదువుకో పైసలు సంపాదించు అబ్బో కిదంత పెద్ద జోక్ లా ఉంది కదా ఏమన్నా ప్రాబ్లం వస్తే మీ నాన్న ఉన్నాడు చూసుకోవడానికి లైఫ్ ఇస్ సో డామ్ ఈజీ ఫర్ యు అని చూసా ట్రైలర్ లో నేను అది నీ బాధ భరించలేక లాస్ట్ కి నాకు చదువు రాదు నాకు చదువు రాదు నాకు గోల్స్ లేవు అని చెప్పేశాడు మనోడు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవడానికి అంటే ఇట్లా ఒక అందరు మంచోళ్ళు మంచి అంకుల్ మంచి ఆంటీ మంచి నైబర్స్ మీ సినిమాలో పాలు పాలియనికి వచ్చినట్టు మంచోడు ఉంటాడు పేపర్ వేసుకునేటోడు మంచోడే మనుషులు మంచోడ్రా మనిషి అంటేనే మంచోడు అంత పొద్దుగల 5 గంటలకు నిద్ర లేచేటోడు మంచోడు అని ఉంటాడు ఎంత చిరాకేస్తుంది 5 గంటలకు నిద్ర లేచి కాఫీ తాగడానికి వాడు కూడా పాలు వేయాలంటే వాడికి ఎంత కోపం రావాలి అందరు మంచోళ్ళు ఉంటారు మీ సినిమాలు ఏంటి రీజన్ ఏంటి అందరిని మంచోళ్ళనే పెట్టడానికి మరి గలీజ్ గారు అందరు నీ సినిమాలో పెట్టుకున్నావు కదా మరి నాకేమంటే మిగులుతలేరు మీరు మంచోళ్ళని పెట్టుకున్నారు కాబట్టి గలీజ్ గారిని పెట్టుకున్నాం కొట్టాలి కొడతలేరు టైం మరి ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా చేస్తాం మీ సినిమాలోనేమో ఒక మంచి ఫ్యామిలీ ఇప్పుడు ఇది ఈ బ్యానర్ లో ప్రీవియస్ ఫిల్మ్ తీసుకుంటే కూడా సీతారామమ్మ ఆల్ వార్మ్ నైస్ పీపుల్ నైస్ క్యారెక్టర్స్ ఈ ట్రైలర్ కూడా అట్లాగే ఉంది మంచోళ్ళు ఉన్నారు మంచి అంత ఒక మంచి అంకుల్ మంచి అబ్బాయి మంచి అమ్మాయి మా సినిమాలోనేమో మర్డర్ చేసి ఇరికిచ్చేసిన పిల్ల డ్రగ్స్ కొట్టుకుంటున్న వాడు ప్రిన్స్ గారు వాడు వీడియోలు పెట్టుకుని తిరుగుతున్న బ్రహ్మాజీ గారు మా సినిమాలోనేమో మొత్తం ఈ టైప్ మనుషులు అదే మర్డర్ చేసి ఇరికిచ్చిందంటే ఇంకెవరు కొన్ని నేమ్స్ లోపల నుంచి రావు నోట్లేదు భయం అవుతుంది రాధికా అంటే మేము ట్రెండింగ్ అయినాము ఆమె వల్ల సో ఇప్పుడు మరిద్దరం చేస్తే ఏంటి మూవీ మరి అది ఎట్లుండబోతుంది అది నాకైతే మంచి మంచి పనులన్నీ నువ్వు చేయకు పొద్దున లేచి నమస్కారం పెట్టి సూర్యుడికి తులసి చుట్టూ కోట చుట్టూ తిరిగి మనం చేయలేము నువ్వు ఉన్నావు రా గలీజ్ గానివి మిగతా అందరూ అంతే బ్యాడ్ మంచి నువ్వు ఉంటే వెళ్ళే కదా నెక్స్ట్ వెళ్ళే మనం కాదు ఇప్పుడు అందరూ మీరే సీనియర్ అంట అయితే చెప్పండి ఎలాంటి సినిమా తీయాలి ఫస్ట్ ఆశీర్వాదం తీసుకోవాలి సీనియర్ అన్నప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా త్రీ డేట్స్ ఆమీర్ ఖాన్ ఏం చెప్పాడు నాకైతే చెప్పలేదు మీకు అంటే హిందీలో చెప్పాడు నాకు హిందీ రాదు కాబట్టి నాకు హిందీ రాదు కాబట్టి సక్సెస్ వెనకాల ఉరకద్దని చెప్పాడు ఎక్సలెన్స్ వెనకాల ఉరకాలి నేను ఇట్లాంటి చెప్తే నాకు సూట్ కావు జనరల్ గా ఈ సూట్ కూడా సూట్ కాలేదు నాకు అది రాజకీయం క్వశ్చన్ ఎందుకు ఇంత లెంత్ తీసుకుంటారు సినిమా చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే చాలా టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సినిమా చేయడానికి మీరు టైం పడుతుంది రా కథ రాయాలి తీయాలి బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ మీకు చెప్పిరా మీకు కూడా ఏందది నాకు మొన్న ఒకళ్ళు చెప్పిర్రు ఏందది ఆస్కార్ రావాలంటే ఎక్కువ రోజులు తీయాలంటే సినిమా ఇట్లా టైం కానీ టైంలో నవ్వే పోయింది సార్ దొరికేవు అరే ఏం చేయాలి బ్రో మరి టైం పడుతుంది సినిమా తీయనీకి మరి ఏదో చేస్తే ట్రెండ్ అయిపోయింది మరి నీ మాట్లాడాలి మన గురించి జనాలు మరి ఏం చేయాలి ఇది ఒకటి వర్కౌట్ అయిపోయింది క్లారిటీ మీకు ఉన్నది అంతే ఉంది ఓకే కూల్ నీతో పాటు నన్ను కూడా చేపించినట్టున్నావు ఈసారి రెండు కాదు బాబాయ్ ఇప్పుడు ట్రైలర్ చూశాను నేను సాంగ్ మెడిసిన్ మెడిసిన్ దేర్ వాస్ అ సాంగ్ దట్ రిలీజ్ ది అదర్ డే లుక్స్ లైక్ మీరు చాలా ప్లేసెస్ లో షూట్ చేశారు ఎక్కడెక్కడ షూట్ చేశారు అబ్బో చాలా ప్లేసెస్ డెలివరీ ఇటలీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ దుబాయ్ కొంచెం యూరోప్ రౌండ్ చేసాం నిజంగానా మా ఇంటర్వ్యూ ఎందుకే హైదరాబాద్ లో సందులో పెట్టి రికార్డు నన్ను సందులో పెట్టి రికార్డు నన్ను మీరేమో మొత్తం అంత యూరోప్ ఇట్లా అంతా తిరిగి వస్తారా ముందు ఇట్లా చేస్తే పాస్పోర్ట్లు పోతాయి తెలుసా మీకు ఇట్లా చేస్తే ఇది చేస్తే మామి తెలుసు బాగా ఏంటది పోయిందిరా పాస్పోర్ట్ నాది పాస్పోర్ట్ పోయిందా ఇటలీలో బాగైంది నన్ను ఇట్లా మీరేమో అంత ఊర్లో తిరిగి వచ్చి నేనేమో ఇట్లా కూర్చోబెడతారు ఎక్కడో నన్ను తీసుకొచ్చి మళ్ళీ తోటి పెట్టింది ఇక్కడ పెద్ద టెడెక్స్ టాక్స్ లెవెల్ లో ఉంది సీన్ ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాం అదో సీరియస్ గా మాట్లాడుకుంటాం అనుకుంటున్నారు ఏం లేదు ఉత్తి గ్యాస్ నడుస్తుందా పాస్పోర్ట్ పోయిందా మీరు నిజంగానా ఏమైంది ఎక్కడ పోయింది దొంగతనం చేసి కొట్టేసారు ఎవరు బ్యాగ్ లకి ఎవరు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి ఎవడో ఒకడు పైసలు పాస్పోర్ట్ మొత్తం కొట్టేసాడు చెప్పి కొట్టేసాడు పోయిందా కొట్టేసిండు బ్యాగ్ లకి వెళ్ళి కొట్టేసిండు బ్యాగ్ వదిలిండా
బ్యాగ్ వదిలేదు, బ్యాగ్ ఇప్ మీదనే ఉన్నది. బ్యాగ్ ఉంటు, బ్యాగ్ ఇప్ మీదనే ఉంది. కలిసి అడు కొట్టేసి పోయిండు. కానీ అదృష్టం ఏంటంటే వాడు పాస్పోర్ట్లు ఆడ అదే షాప్ లో వడేసిపోయిండు, పైసలు తీసుకుపోయిండు. దేవుడు ఉన్నారా చూసారా, మీ సినిమాలోనే కాదు మీ లైఫ్ లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు. మీ పాస్పోర్ట్ దొంగతనం దొంగ కూడా చాలా మంచోళ్ళు అని వాడు ఇటలీ భాషలో వాడు ఏదో చెప్పి వాడు నైస్ పీపుల్ నైస్ పీపుల్ అని పాస్పోర్ట్ పెట్టి చెప్పాడు వాడు. అక్కడ మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది బ్రో, నాకెందుకు ఇంత చెడు జరుగుతుంది.